వెల్కమ్ టు మహా అనాలిసిస్. దిస్ ఇస్ అజిత. దళిత బంధు అనేది ఒక పథకం కాదు, ఒక ఉద్యమం అంటున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఇన్నాళ్ళు ఉత్పాదకతకు దూరంగా ఉన్న వర్గాలని ఈరోజు ఉత్పత్తి వైపు సమాజంలో తీసుకురావడమే ఈ పథకం లక్ష్యం అనేది ఆయన అంటున్నారు. ఒకవైపు ఈ పథకానికి అటు పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తుంటే విమర్శలు కూడా అంతే స్థాయిలో వస్తున్నాయి. అసలు దళిత బంధు కారణంగా దళితుల్లో అభివృద్ధి ఎలా జరుగుతోంది, మెయిన్ స్ట్రీమ్ ఉత్పత్తి రంగంలోకి వాళ్ళని ఎలా తీసుకువస్తారు, దీనికి సంబంధించి ఏంటి ప్రభుత్వం ముందున్న ఎజెండా, ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ డైరెక్టర్ మల్లేపల్లి లక్ష్మయ్య గారు మనతో ఉన్నారు. లక్ష్మయ్య గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ లక్ష్మయ్య గారు, చెప్పండి. ఈరోజు దళిత బంధు పథకానికి సంబంధించి ఒకవైపు పార్టీలకు అతీతంగా కూడా మద్దతు వస్తుంది, ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, ఇది ఒక పథకం కాదు, ఇది ఒక ఉద్యమం, ఇన్నాళ్ళు ఉత్పాదక రంగానికి దూరంగా ఉన్న వర్గాలను ఈరోజు ఉత్పత్తిలో భాగస్వామ్యం చేయడమే ఈ పథకం యొక్క ఉద్దేశం అని చెప్పన్నారు. ఎలా ఈ పథకం ద్వారా ఉత్పత్తిలో భాగస్వామ్యం చేస్తారంటే, ఒక అకౌంట్లో 10 లక్షలు వేస్తే వాళ్ళు ఉత్పత్తి రంగంలోకి వస్తారంటారా? అదే మొదటిసారి మొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది, చాలా మందికి ఒక అపోహ ఉంది, 10 లక్షలు వాళ్ళ అకౌంట్ లో వేసి ఊరుకుంటారు అనేది అబద్ధం అండి. విషయం ఏంటంటే 10 లక్షల విలువ కలిగిన ఏదైనా ఒక వ్యాపార వాణిజ్య ఉత్పత్తి వ్యవస్థల్ని వాళ్ళకి అందించాలి. అయితే వాళ్ళ ఛాయిస్ వాళ్ళకే ఉండాలని. ఇంతకుముందు ఏమైందంటే కొన్ని యూనిట్లు ఇచ్చేసి ఇందులో ఏదనుకుంటారు, దుకాణమా, చెప్పుల దుకాణమా, టెంట్ హౌసా, లేకుంటే సైకిలా, లేకుంటే ఆటోనా, ఇటువంటి ఒక ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా ఆప్షన్స్ ఇస్తారు, బట్ అక్కడ ఏ విషయంలో ఏ రంగంలో ఆ 10 లక్షలు పెట్టుకుంటే వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళకు ఒక ఆదాయం వస్తుంది అనేది వాళ్ళకు వదిలిపెట్టాలని. అంటే అంత మాత్రాన 10 లక్షలు ఇచ్చేసి ఇప్పుడు రైతు బంధులాగా 10 లక్షలు ఇచ్చేసి ఊరుకోవాలని ఇక్కడ లేదంటే అటువంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే నేను మొదటి సమావేశంలో నేను హాజరయ్యాను, మొదటి సమావేశంలో ముఖ్యమంత్రి గారు చెప్పింది కానీ ఇప్పటికీ 2-3 సమావేశాల్లో ఆయన ప్రసంగించిన తీరు కానీ లేకుంటే స్పష్టం చేస్తున్న విషయాలు కానీ నిన్న మొన్న పేపర్లలో చాలా వచ్చినాయి. ఒక 37-38 యూనిట్స్ ను ప్రభుత్వం గుర్తించింది. ఆ 37 యూనిట్స్ కి ప్రజలకు వాటిని తెలియజేస్తారు, ప్రజలు ఏదైనా తీసుకొచ్చారు. అంటే మనం ఒక పథకం గురించి లేకుంటే ఒక ప్రయత్నం గురించి మాట్లాడేటప్పుడు దాని గురించిన మనకు మనమే అస్యూమ్ చేసుకొని వాళ్ళు అనకుండానే మనం దాన్ని మాట్లాడడం అనేది చాలా మంది చేస్తున్నారు, పొరపాటు అనేది నా అభిప్రాయం. ఇంకోటి మీకు స్పష్టం చేయదలుచుకున్నాను, ఇది ఎందుకు ఇంత చర్చ జరుగుతున్నది. మరి రైతు బంధు 2018 మేలో ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టినప్పుడు ఎవరు మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు అంటే రైతు బంధు అనేదేమో అందరికి అందుతుంది, దళిత బంధు అనేసరికి ఈ సోకాల్డ్ అన్టచబుల్స్ అంతకుముందు నటరాని కులాలు వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత కారణం అవుతుందని నాకు అర్థం కాదు. రైతు బంధు 16,000 కోట్లు 12,000 కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటే దాని గురించి ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడి ఏమవుతుంది, ఇప్పుడు ఎన్ని ఎకరాలుగా అది అందింది, ఎంతమందికి పోయింది, ఎక్కడైనా చర్చ జరిగిందా, జరగలేదు. ఎందుకు జరగదు అని అంటే మనం అందరం రైతులమే, అందరికీ అందుతుంది కాబట్టి ఎవరు మాట్లాడం. కానీ ఏదో కొంతమందికి అందుతుంది, వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అనే పరిస్థితులు చెప్తారు పొరపాటు. మొదటిగా అడిగింది ఉత్పత్తి రంగానికి సంబంధించి, అంటే డైరీ పెట్టుకుంటారు, భూమి కొనుక్కుంటారు, ఆటో కొనుక్కుంటారు, లేకుంటే ఇంకేదైనా చేసుకుంటారు. ఇప్పుడు చాలా 10 లక్షల మంది దళిత యువతి యువకులు నిరుద్యోగులుగా ఉంటారు, వీళ్ళందరూ ఏదైనా ఒక తమ కార్యక్రమాన్ని ఎంచుకోవడానికి ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది. తర్వాత రెండో విషయం ఏంటంటే ఇది హఠాత్గా ఊడిపడింది కాదు, గత కొన్నేళ్లుగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కూడా చాలా కార్యక్రమాలు చేపట్టారు, కానీ అవి కొన్ని రీచ్ అయినాయి, కొన్ని రీచ్ కావట్లేదు. ఎందుకంటే తక్కువ డబ్బుతో, ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఇస్తే ఏం వ్యాపారం చేసుకుంటారు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు ఇస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే డబ్బులు తీసుకుంటున్నారు కానీ ఎక్కడ వాళ్ళు ఒక వ్యాపార రంగంలోకి అడుగు పెట్టే అవకాశం రావట్లేదు. కాబట్టి ఈ ఒక అమౌంట్ అనేది ఒక అస్యూర్డ్ అమౌంట్ ఉండి ఒక ఖచ్చితమైన అమౌంట్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇది ప్రారంభించారు. ఖచ్చితంగా ఎంత జరుగుతుంది, ఎంత అమలు జరుగుతుంది, ఇప్పుడే శాపనార్థాలు పెట్టాల్సిన పని లేదు, జరపాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఆ ప్రయత్నానికి మనమేమైనా తోడ్పాటించి ఫలానా యూనిట్స్ కాదు, ఫలానా వ్యాపారము, ఫలానా పరిశ్రమ పెట్టుకోవచ్చు అని ఎవరైనా సూచిస్తే సంతోషం, అంతేగాని శాపనార్థాలు పెట్టే పనిని ఆపుకోవాలనేది నా ఉద్దేశం.
కానీ లక్ష్మయ్య గారు, ఇప్పటి వరకు కూడా ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉంది. ఈరోజు దళిత బంధును తీసుకురావడం ద్వారా ఎస్సీ ఎస్టీ సప్లాన్ని పక్కకి తీసుకువెళ్లడమే అనేది ఒక విమర్శ కూడా వస్తూ ఉంది. అందులో మీరు ఎస్సీ ఎస్టీ సప్లాన్కి సంబంధించి చాలా కృషి కూడా చేస్తున్నారు, ఏంటి అంటే అది డైల్యూట్ అయ్యే అవకాశం ఉందా ఈరోజు దళిత బంధు కారణంగా? లేదు లేదు లేదండి, దానికి దీనికి సంబంధం. ఎందుకంటే ఎస్సీ సప్లాన్ అనేది ఒక నిర్దిష్టమైన కార్యక్రమం. ఇప్పటికే పథకాలు ఉన్నాయి, అది రెసిడెంటల్ స్కూల్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, హౌసింగ్ కావచ్చు, ఇతర రకాలైన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎస్సీ సప్లాన్ ఖర్చు పెట్టేది ఎక్కడ? ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ డెవలప్మెంట్. కాబట్టి ఇది ప్రత్యేకమైన కార్యక్రమం, అది కూడా ఆయన చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇది అబౌవ్ ది ఎస్సీ సప్లాన్, లేకుంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ యాక్ట్ అని. కాబట్టి దానిలో డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇది దానికి ముందు తీసుకెళ్లి దీన్ని ఆపేస్తారు, దాన్ని ముందుకు తీసుకెళ్తారు అనేది లేదు. ఎందుకంటే ఇప్పటికే అసలు సప్లాన్ అనేది ఎందుకు వచ్చింది? డెవలప్మెంట్ ప్రజలందరికీ అందే అన్ని అవసరాలలో, అన్ని కార్యక్రమాల్లో వీళ్ళు కూడా బాగా ఉండాలి. అది అందుతుంది కదా, ఇప్పుడు పెన్షన్స్ అందుతున్నాయి, రైస్ అందుతుంది, రెసిడెన్షియల్ స్కూల్స్ దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి, అది మెయింటైన్ అవుతుంది. దాదాపు దానికే 2,000-3,000 కోట్లు ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది. కాబట్టి అది అది పక్కకు పోయే మార్గం లేదు, పక్కకు పోయే అవకాశం లేదు. అయితే దాంట్లో ఉండే 1-2 ప్రాబ్లమ్స్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, ప్రాజెక్టులకి, తర్వాత ఇతర రోడ్లకి, వీటన్నిటికీ పెట్టే దాంట్లో రహదారులకు, అక్కడ కొన్ని డబ్బులు దీన్ని ఖర్చు చేసినట్టు ఏమంటారు, డీమ్డ్ టు ఎక్స్పెండ్ అని పెడుతున్నారు. అది ఒక్కటి పోగలిగితే ఇంకా కొంత డబ్బు అదనంగా వచ్చే అవకాశం ఉంటుంది. అది లేదు కాబట్టి, అది ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు దీన్ని తీసుకొచ్చారు. అంటే అదనంగా డబ్బులు మిగలట్లేదు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని తీసుకోవడం అనేది జరిగిందనేది మనకు. కానీ లక్ష్మయ్య గారు, అంటే ప్రధానంగా ఈ పథకము ప్రవేశపెట్టే సందర్భంగా అఖిల పక్షాన్ని ముఖ్యమంత్రి గారు ఆహ్వానించారు, వెళ్ళారు కూడా, అఖిలపక్షం వెళ్ళారు, దీనికి అటెండ్ అయ్యారు. దీని సందర్భంగా అసలు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటి, ఎందుకంటే చాలా సుదీర్ఘంగా ఈ సమావేశం జరిగింది అని విన్నాము, ఏం చెప్పారు ప్రధానంగా, అంటే ఈ పథకం యొక్క లక్ష్యాలు ప్రధానంగా ఏంటి, మీలాంటి వాళ్ళు ఇచ్చిన సూచనలు ఏంటి, దీనిలో ఏమైనా మార్పుకు సంబంధించి మీరు సూచనలు ఇచ్చారా? చాలా మంది సూచనలు ఇచ్చారు, చాలా మంది మాట్లాడాము. ప్రధానంగా ఇచ్చే వచ్చిన సూచనలు ఆయన తర్వాత దాన్ని అంగీకరించారు, ఆయన కూడా మాట్లాడారు. ఏంటంటే ప్రతి పథకాన్ని అమలు తీరును ముందు యూనిట్స్ ని లేకుంటే దానికి సంబంధించిన దాన్ని ఎంపికలో ఒక జాగ్రత్త తీసుకోవాలి. అది వయబుల్ అవుతుందా లేదా చూడాలి. అది అక్కడ ప్రాంతంలో ఇప్పుడు మనము గేదెలు తీసుకుంటాము, పశువులు తీసుకుంటాము, ఆవులు తీసుకుంటాము, అక్కడ పాల కేంద్రాలు ఉన్నాయా లేదా, లేదు ఇంకేదన్నా వ్యవసాయం చేస్తే దానికి సంబంధించిన ఉత్పత్తిని అందుకోవడానికి అక్కడ ఏమైనా మార్కెటింగ్ వస్తుందా లేదా, ఇవన్నీ చూడాలి. ఇది మొదటిది. రెండోది, పథకం అమలు జరుగుతున్న తీరును పర్యవేక్షించాలి. అంటే మానిటరింగ్ అనేది ఇంతకు ముందు లేదండి. ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చే డబ్బులకు వాళ్ళు ఇచ్చిన ఏది పెట్టుకున్నారు, వాళ్ళ అది వాళ్ళ దగ్గర యూనిట్ ఉందా లేదా, దానికి ఏమి ఇబ్బందులు వస్తున్నాయి అనేది అంటే ఇక్కడ పర్యవేక్షణ. రెండో అంశం పర్యవేక్షణ, అంటే పథకాల ఎంపికలు జాగ్రత్త, పర్యవేక్షణ. ఆ తర్వాత పర్యవేక్షణలు వస్తున్న, మూడోది పర్యవేక్షణలు వస్తున్న సమస్యలను అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ఈ ప్రోగ్రామ్ ని ఇంకా ఏమైనా అభివృద్ధి చేసి, ఇంకేమైనా దీన్ని మార్పులు చేర్పులు చేసి ముందుకు తీసుకెళ్లాలా అనేది మొదటి మూడోది. నాలుగోది అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, చాలా కాలంగా మీ అందరికీ తెలుసు, పేదవాళ్ళు ఎవరైనా, దళితులతో పాటు ఎవరైనా ఒక కుటుంబంలో సంపాదించే వాళ్ళు కనుక పోతే, లేకుంటే వికలాంగులు అయితే, లేకుంటే ఆరోగ్యాలు పాడైతే కుటుంబాలు ధ్వంసం అయిపోతుంది. కాబట్టి అటువంటి కుటుంబాలను ఆదుకోవడానికి ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి భాగస్వామ్యంతో ఒక రక్షణ నిధిని ఏర్పాటు చేయాలి. ఈ రక్షణ నిధి అనేది చాలా ముఖ్యమైన అంశం. అంటే నాలుగు అంశాలు ఈ పథకంలో భాగంగా ఉంటాయి. పథకాల ఎంపిక, పథకాల పర్యవేక్షణ, వస్తున్న అమల్లో జరుగుతున్న మార్పులను సరి చేసుకోవటం, నాలుగవది రక్షణ నిధి. ఈ నాలుగు అంశాలు ఈ పథకంలో చాలా ముఖ్యమైన అంశాలు అండి, దేశంలో ఎక్కడ లేవు. కాబట్టి ఇటువంటి ఒక వినూత్నమైన ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో, ఈ ప్రయత్నం, ఈ పథకం ఖచ్చితంగా ముందుకెళ్తుంది అనే ఆశాభావం మా అందరికి. రెండో విషయం మీకు స్పష్టం చేయాలి, నేను పర్సనల్ గా ఆయన 20 ఏళ్ళుగా చూస్తున్నాను. ఆయన అధికారంలోకి రాకముందే 2003 టిఆర్ఎస్ పార్టీ ఏర్పడిన 2 ఏళ్ళలోనే దళిత ఎజెండా తయారీలో ఆయన ఒక ప్రధాన పాత్ర వహించారు. ఇక ఎక్కడ ఏ ఉద్యమంలో కూడా ఒక ఉద్యమం జరుగుతున్నప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ ద పీపుల్, డౌన్ ట్రాడెన్ పీపుల్ కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఉండాలని ఏ నాయకులు ఇంతవరకు చేయలేదు. దట్ ఈస్ హిస్టారికల్ ద ఫస్ట్ ఇన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ. అటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత ఆయన అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి ఉన్నత స్థాయి సమావేశం దళితుల ఇష్యూస్ మీద జరిపి అనేక కార్యక్రమాలను ప్రకటించాడు. ఆ తర్వాత
సప్లాన్ ప్లాన్ బడ్జెట్ లో లేకపోతే దాన్ని మార్చి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ యాక్ట్ చేసి ఇది మొదటిది. రేపు రాజస్థాన్, జార్ఖండ్, ఇతర రాష్ట్రాలన్నీ కూడా దీన్ని కాపీ చేయబోతుంది. అంటే అనేది మనము హిస్టరీని చూడాలి, ప్రాక్టీస్ చూడాలి. తర్వాత అమల్లో చాలా సమస్యలు ఉన్నాయి. అమలు కాలేదు కొన్ని పథకాలు, కొన్ని పథకాలు సంపూర్ణంగా కాలేదు, మధ్యలో అయిపోయి ఉంటాయి. అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా అన్నిటిని ముందుకు తీసుకెళ్తుందని నేనేం భావించను. మొట్టమొదటిగా చూడాల్సింది ఇందిరాగాంధీ తర్వాత ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి దళితుల ఎజెండా మీద, దళితుల సమస్య మీద స్పష్టంగా మాట్లాడిన ముఖ్యమంత్రి. ఆ మధ్యలో కొంత రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రయత్నం చేశారు, కానీ అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఎవరు లేరు. కాబట్టి ఈ ప్రయత్నాల్ని, దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని వస్తున్న మార్పులను దృష్టిలో ఇప్పటి కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. రేపు రాబోయే సమాజం చాలా వేగంగా ముందుకెళ్తుంది. ఈ రోజు మనం ఉన్న పరిస్థితులు లేదు, ఈ రోజు ఉన్న స్థితి రేపు ఉండదు. టెక్నాలజీ కానీ, ఇండస్ట్రియల్ చేంజెస్ కానీ ఇవన్నీ రాబోతున్నాయి. వీటి అన్నిటిలో వీళ్ళను భాగస్వాములను చేయకపోతే భవిష్యత్తులో వీళ్ళు దాదాపు ఒక నిర్వీర్యమైన మనుషులుగా తయారవుతారు. వీళ్ళే కదా చాలా మంది తయారవుతారు. కాబట్టి అటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నది. ప్రయత్నం ఇంకా మోడర్న్ అనే ఎట్లా ముందు తీసుకెళ్ళాలి. దళితులతో పాటు దళితులకు ఒక్కరికే చేయాలని మనం అనట్లేదు. చాలా మంది చాలా రకాలుగా అందుతున్నారు. ఇప్పుడు గొర్రెల పంపకం జరిగినప్పుడు ఎవరు మాట్లాడలేదు, చేపల పంపకం జరిగినప్పుడు ఎవరు మాట్లాడలేదు, రైతు బంధు జరిగితే ఎవరు మాట్లాడలేదు. కానీ దళిత బంధు అనేసరికి ఇంతటి చర్చ జరుగుతుంది. మంచిదే, చర్చ జరగాల్సిందే, తప్పేం లేదు. కానీ అది యాంటగనిజంతో జరుగుతుంది అని నా అభిప్రాయం. ఒక వ్యతిరేక భావంతో, ఒక విద్వేషంతో జరగాల్సిన పని లేదు. కాబట్టి దయచేసి సమాజం ఆలోచించాలి. సమాజం ఆలోచించాల్సింది, ఏమైనా సూచన సలహాలు ఉంటే చేయండి. లేదు ఇంకేమైనా ఇది కాదు పద్ధతి, నేను ఇంకో మాట కూడా చెప్పవచ్చు. ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఈ పథకం కానీ, అమలు చేస్తున్న పథకం కానీ ఇది మంచిది కాదు ఎవరైనా అనుకుంటే దీనికి సంబంధించి ప్రత్యామ్నాయం చెప్పాలి. ఇది కాదు, ఇది ఇచ్చ చేస్తే బాగుంటుంది. అప్పుడు మనకు కన్సర్న్ ఉంది, అయ్యో వీళ్ళకి దళితుల పట్ల కూడా ప్రేమ ఉంది అని అనుకోవడానికి వీలవుతుంది. కానీ దళిత బంధు కాదు, ఇంకో బంధు కాదు, ఇది చాలా అన్యాయం, మొదటిది అమలు చేయదు అనే పద్ధతులు మాట్లాడటం కరెక్ట్ కాదు అనేది నాకు. కానీ లక్ష్మయ్య గారు, అంటే మీరు అన్నారు రైతు బంధు కానీ లేదంటే గొర్రెల పంపకం, చేపల పంపకం, వీటికి రాని వ్యతిరేకత దళిత బంధుకి ఎందుకు వస్తుంది అని చెప్పి. ప్రధానంగా మనం రైతు బంధు చూస్తే అక్కడ పొలం ఉంది, వ్యవసాయం చేసుకుంటుంది, దాంట్లో కూడా విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే అసలు సాగు చేసుకునే వాళ్ళకి వెళ్ళట్లేదు, ఎక్కడికో వెళ్తున్నాయి ఈ డబ్బులనని. అక్కడ పొలం ఉంది, వ్యవసాయం జరుగుతోంది కాబట్టి దానికి రైతు బంధు ఇస్తున్నారు కాబట్టి అక్కడ విమర్శ రాలేదు. తర్వాత గొర్రెలు, చేపలు అని అనేది వాళ్ళ వృత్తుల పరంగా అక్కడ సాగుతున్న వృత్తులకి వాళ్ళకి ఆ మూల అంటే ఆ వృత్తులకి పనికొచ్చే విస్తున్నారు కాబట్టి అక్కడ విమర్శ రాలేదు. కానీ ఇక్కడ అసలు ఏం చేస్తారో తెలియకుండా 10 లక్షలు వేస్తే ఎట్టా, ఇదేదో కేవలం ఎన్నికల పథకం, ఇవన్నీ కూడా కొంతమంది ప్రతిపక్షాల్లో విమర్శిస్తా ఉన్నారు. ఏంటి కరెక్ట్? అజిత గారు మీరు అన్నది ఆ పాయింట్, నేను అదే చెప్పబోతున్నాను. అంటే ఏమి ఇస్తారో తెలియకుండా నేను ఎందుకు మాట్లాడు? ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తున్నది, మేము చెప్పింది కదా మేము ఏం చేస్తామని. ఒక యూనిట్స్ ఇస్తాము, వాళ్ళకి వ్యాపార వాణిజ్యాలని అందించే ప్రయత్నం చేస్తాం. 10 లక్షలు ఊరికి ఇవ్వట్లేదండి, ఇది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. 10 లక్షలు వాళ్ళకి ఇస్తారు, కానీ ఒక వ్యాపార యూనిట్, ఒక పరిశ్రమనో, ఒక భూమో, ఒక ఆటోనో, ఒక కారో ఏదో కొనుక్కున్నారు. అది కొనుక్కోకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, డబ్బులు ఊరికే ఇవ్వరు. ఇప్పుడు డబ్బులు ఊరికే ఇస్తున్నారు అనే ప్రచారం అనేది మొట్టమొదటి తప్పది. ఊరికే ఇవ్వట్లేదు, ఊరికే ఇవ్వరు కూడా. దానికి సంబంధించిన ఎన్నో ఇంకా మార్గదర్శకాలు రావాల్సింది, వస్తాయి, వచ్చేదాకా ఆగుదాం. వాళ్ళు ఏం మార్గదర్శకాలు ఇస్తారు, ఎటువంటి మార్గదర్శకాలు రాబోతున్నాయి, ప్రభుత్వం ఏం ఆలోచిస్తున్నాయి? ఇప్పటికే 37-38 యూనిట్లను ఆల్రెడీ పేపర్లలో ప్రకటన వచ్చింది. ఈ 37 యూనిట్లను మేము ఐడెంటిఫై చేసినాము. ఇవి కాకుండా మీరేమైనా ఆలోచించి మీ పరిశ్రమను, మీ వ్యాపారము చేయదలుచుకుంటే అది చెయ్యండి అనేది నిన్న మొన్న మీటింగ్ కూడా, నిన్నగాక మొన్న మీటింగ్ కూడా అదే జరిగింది. కాబట్టి అట్లా ఊరికే ఇస్తారు వీళ్ళకు, వీళ్ళకి నేను తప్పట్లేదు. ఇంకా రైతు బంధులో అసలు భూమి దున్నను అని కూడా ఇస్తున్నారు. రియల్ ఎస్టేట్ లో రిజిస్టర్ చేసుకున్న భూమి రైతు బంధు వస్తున్నది. తర్వాత కోటీశ్వర్ లైన్ వాళ్ళకి కూడా రైతు బంధు వస్తుంది. సరే, కొంతమంది రిజెక్ట్ చేశారు, వెనక పెంపర్ పక్కన పెట్టండి. నేను దాని ఒప్పు తప్పు ఒప్పుల గురించి చర్చ జరిగింది, జరుగుతున్నది, జరగాలి. ఇందులో కూడా అటువంటిది ఏమైనా జరిగితే తప్పకుండా జరగాలి, చెప్తారు, తప్పేది. 10 లక్షలు ఇచ్చి ఊరికే ఉండటం అనేది నేను కూడా అంగీకరించి, 10 లక్షలు ఊరికే ఇచ్చి ఊరుకోవడం అనేది ఎవరు అంగీకరించాల్సిన అవసరం లేదు. దానికి నిర్దిష్టమైన పథకం ఉండాలి. వాళ్ళు ఆ 10 లక్షలతో తమ బతుకుని భవిష్యత్తులో తమ కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవడానికి అది ఉపయోగపడాలి. అటువంటి ప్రయత్నం కోసమే జరుగుతున్నదని నేను విశ్వసిస్తున్నాను, ప్రభుత్వం ప్రకటించింది. నేను విశ్వసించడం మాత్రమే కాదు, ప్రభుత్వం ఆల్రెడీ ఆన్ రికార్డ్ దే డిక్లేర్డ్. కాబట్టి అటువంటి చర్చ జరగాలి. కానీ
వీళ్ళకి ఇస్తున్నా కూడా వాళ్ళకి ఇవ్వట్లేదని చేశారు. ఇంకోటి కూడా దృష్టిలో పెట్టుకోవాలి మీరు. ఇప్పుడు తరతరాలుగా వీళ్ళకి ఏదో ఊరికి ఇస్తున్నారు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా, దళితులు ఈ సమాజానికి చేసిన సేవ, సేవ అనను ఆర్థిక అభివృద్ధిలో వాళ్ళ భాగస్వామ్యం చాలా చాలా ప్రధానం. దాన్ని ఎవరు కాదంటానికి వీల్లేదు. ఈరోజు వీళ్ళకి ఇస్తున్నది కేవలం ఒక పైసా శాతం మాత్రమే. ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు రాకముందు చెరువులు మాత్రమే వ్యవసాయాన్ని ఆదుకునే. దాన్ని నడిపింది ఎవరు? దాన్ని నిర్మించింది ఎవరు? దళితులు, మాలలు. తర్వాత పశువులను మేపింది, వ్యవసాయం దున్నింది, నాట్లేసింది, భూమి దున్నింది. దాని మిగతా కులాలని వృత్తులున్నాయి వాళ్ళకు. భూములు ఉన్న కులాలు ఇళ్లలో ఉన్నాయి, వృత్తుల కులాలు ఇళ్లలో పనిచేసిండ్రు. వ్యవసాయం పనిచేసింది ఓన్లీ మాలలు, మాదిగలు. మాదిగలు చచ్చిపోయిన పశువుల్ని వాళ్ళ తోలు తీసి 18 కులాల వృత్తులకి వాళ్ళు వస్తువులను ఇచ్చారు. అంటే ఇటువంటి సామాజిక ఆర్థిక అభివృద్ధిలో గత 2000-3000 ఏళ్లుగా వాళ్ళు చేసిన కృషి, వాళ్ళు అందించిన ఒక అంకిత భావంతో కూడిన వాళ్ళ పాత్రని మనం మర్చిపోవడానికి వీల్లేదు. నేను దళితున్నాను నేను మాట్లాడట్లేదు. అదే అది ఒక సోషల్ యాక్టివిస్ట్ గా నేను అర్థం చేసుకున్న వాడిగా, ఒక జర్నలిస్ట్ గా నేను చెప్తున్నాను. చాలా కులాలు ఇప్పటికీ ఉత్పత్తిలో లేవు. ఉత్పత్తి అంటే నేను కేవలం వ్యవసాయం కాదు, చాలా కులాలు ఇండ్లలో ఉండి పనిచేస్తుంది. వీళ్ళు వానలో, వెండలో, మురికిలో ఈరోజు ఇప్పటికీ ఊడుస్తున్నది ఎవరు? ఈరోజు ఇప్పటికీ సెప్టిక్ ట్యాంకుల్లో దిగి పనిచేస్తున్నది ఎవరు? మురికినంతా మూస్తున్నది ఎవరు? ఈరోజు ఇప్పటికీ మార్చుర్లో పనిచేస్తున్నది ఎవరు? ఈరోజు ఇప్పటికీ శ్మశానాలలో మొన్నటి వరకు ఏ బ్రాహ్మణుడు పోయి మంత్రాలు చదివి శవాలను తగలబెట్టలేదు? తగలబెట్టింది ఎవరు? దళితులు. ఈరోజు ఇప్పటికి మార్చిరిలో హాస్పిటల్లో 4th class ఎంప్లాయీస్ గా మురికిని, రక్తాన్ని, చీముని తీసి పారవస్తున్నది ఎవరు? దళితులు. వేరే కులం వాళ్ళు ఎవరైనా వేరే కులం వాళ్ళు పోయి చేయగలుగుతున్నారా? చేయట్లేదు. ఇది ఎవరు మనం గుర్తించట్లేదు. ఇది గుర్తించకుండా మనం కావాలని నేను ఎవరిని నిందించట్లేదు, గుర్తించమని కోరుతున్నా. అంటే ఇది మీరు గుర్తించి ప్రభుత్వాన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయండి, ప్రభుత్వాన్ని ఇంకా అడగండి, ఇది సరిపోదు, ఇంకా కావాలి, వీళ్ళకి ఇంకా ఆర్థిక అభివృద్ధిని తీసుకొని రావాలి, మేము సాయం చేస్తాము, మా దగ్గర ఈ పథకం ఉంది. మేము టెక్నోక్రాట్స్ చాలా మంది ఉన్నారు దేశంలో, ఈ రాష్ట్రంలో, ఇతర కులాల వాళ్ళు. వాళ్ళందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? మీరు చెప్పండి, ఇది చేస్తే బాగుంటది, 10 లక్షలతో ఇటువంటి పథకం వాడికి నెలకో 20,000, 10,000 వస్తాయి, వాడు బతుకుతాడు, వాడి కోసం ఒక మాట అనండి. ఈరోజు ఇంత ఇంత కోవిడ్ లో ఇంటింటికి తిరిగి చెత్తను తీసుకెళ్ళింది ఎవడు? ఈరోజు ఇంత కోవిడ్ లో వీధులు నూడ్చింది ఎవరు? ఈరోజు ఇంత కోవిడ్ లో ఈరోజు మొత్తం అనేక హాస్పిటల్స్ లో 4th class ఎంప్లాయీస్ గా పనిచేసింది ఎవరు? శ్మశానాలు మంటలు తగలబడిపోతుంటే అక్కడ ఉండి ఆ మంటల మధ్యలో శవాలను కాల్చింది ఎవరు? దళితులు. అంటే ఇంతటి శ్రమ మాత్రమే కాదండి, చాలా చాలా హ్యూమిలియేషన్, ఒక రకమైన బాధ. అంటే అటువంటి ఒక వ్యవస్థను మనం చూస్తున్నాము. ఈ వ్యవస్థ నుంచి వీళ్ళందరినీ బయటపడాలి, అందరం సోదరులేం, అందరం మంచిగా బతకాలని. కాబట్టి అటువంటి ప్రయత్నంలో, ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో మనం ఒక రకమైన బాధ్యతగా మాట్లాడి పార్టీలకు కానీ సంఘాలకు కానీ, ఈవెన్ దళిత సంఘాలు చాలా మంది వ్యతిరేకిస్తున్నారు, నాకేమీ అభ్యంతరం లేదు, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు వ్యతిరేకించవచ్చు, కానీ జరుగుతున్న తీరులో అడ్డం పడకుండా ఉండండి, జరగడానికి ప్రయత్నం చేయమనండి, జరిపించడానికి. లక్ష్మయ్య గారు, అంటే ప్రధానంగా దీనికి సంబంధించి వస్తున్న సందేహాలు, ముఖ్యంగా మనం రైతు బంధుని ఎగ్జాంపుల్గా తీసుకున్నాము, అక్కడ ఎవరు కూడా పొలం దున్నేవాళ్ళు అంటే ఎక్కువ మందికి అందుతుండొచ్చు, కానీ రైతు బంధు ముసుగులో అసలు వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులే ఈరోజు అన్ని చోట్ల కూడా వ్యవసాయం ఎక్కువగా చేస్తున్నది పొలం కౌలుకు తీసుకునే, ఎందుకంటే అసలు భూమి ఓనర్లు అందరూ కూడా ఎక్కడున్నారో, పెద్ద పెద్ద భూమి ల్యాండ్స్కి సంబంధించి ఓనర్లు ఎక్కడున్నారో మనందరికీ తెలుసు. అలాంటిది వాళ్ళెవరికి కూడా పరిహారం అందట్లేదు ఈరోజు, వాళ్ళు వీళ్ళకి వెళ్తుంది, ఎవరైతే ఆ భూమి యజమానులుగా ఉన్నారో వాళ్ళకి వెళ్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ దళిత బంధుకు సంబంధించి కూడా ఇలాంటి మ్యానిపులేషన్స్ జరగవచ్చు, ఎందుకంటే ఎక్కడో ఒక పల్లెలో ఉన్న కొన్ని కుటుంబాలని తీసుకుంటే వాళ్ళు నిజంగా ఏదన్నా ఉత్పత్తికి సంబంధించి ఏర్పాటు చేసుకోగలరా, ఇంకేమన్నా ఉందా, వాళ్ళ ముసుగులో ఇంకొకళ్ళు దీన్ని మ్యానిపులేట్ చేస్తారు, ఇప్పటికే అనేక పథకాలకు సంబంధించి ఇది జరుగుతోంది అని అనేది వస్తూ ఉంది. దీనికి సంబంధించి వాళ్ళని చైతన్యం చేసే అట్టు, పర్సనల్గా మానిటర్ చేసే అట్టు ఏమన్నా ఒక మెకానిజం ఉంటుందా? తప్పకుండా అండి, ఇది మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే నేను మీటింగ్ లో మాట్లాడుతూ మేము చెప్పాం, ఇప్పుడు నేను మేము ఒక సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాము, అది మీకు అందరికీ. నేను ఆ మీటింగ్ లోనే చెప్పాను, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ రేపు ఈ పథకాన్ని మొత్తము
ఒక సంస్థాగతంగా మాయత చేయబోతున్నాం. మీ అందరి ముందు నిజాలు పెట్టారు. మేము బాధ్యత తీసుకున్నాం, ప్రభుత్వం నుంచి అటువంటి పథకం అమలు జరుగుతున్నప్పుడు ఒక సమాజంలో, ఆ సమాజంలో పుట్టిన వాళ్ళుగా మీరు ఇంతకు ముందు జరిగిన మానిపులేషన్స్ అవన్నీ మనకు తెలుసు. పెట్రోల్ బంకులు ఉన్నాయి, వాళ్ళ పేర్లతో లేవు, చాలా ఉన్నాయి. అవన్నీ ఆ దృష్టిలో పెట్టుకునే ఈ మానిటరింగ్ బాధ్యతను ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం ఒక సీరియస్ మెకానిజం కూడా పెట్టబోతున్నది, అనేక మంది అధికారులను పెట్టబోతున్నది. దాంతో పాటుగా ఒక సివిల్ సొసైటీ నుంచి, దళిత సమాజం నుంచి మేము కూడా ఒక కర్తవ్యంగా, ఒక బాధ్యతగా ఒక దీన్ని మేము మానిటర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తులో మీ అందరు చూస్తారు ఈ పథకం యొక్క మంచి చెడులను మీడియా ముందు కానీ సమాజం ముందు కానీ పెడతాం, ప్రభుత్వానికి సలహాలు ఇస్తాం. ప్రభుత్వంతో పాటు మేము కూడా ఈ పథకం విజయవంతంలో భాగం కావడానికి ముందుకెళ్తాం. అదే సమయంలో సమాజాన్ని కూడా నేను నమస్కరించి కోరుతున్నాను. అందరం దీని గురించి ఆలోచించాలి. ఏమైనా సలహాలు, మంచి సలహాలు ఇచ్చి, మంచి అభిప్రాయాలు ఉంటే తెలియజేసి దీన్ని ముందుకు తీసుకెళ్లి దేశంలో ఒక మంచి పథకంగా, ఏ దేశం, ఏ రాష్ట్రంలో ఇటువంటి పథకం ఇంతవరకు లేదు కాబట్టి ఇది ఆలోచిద్దాం, దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. మనం చేసే ప్రయత్నం మనం చేద్దాం, గవర్నమెంట్ ను ముందుకు పోవడానికి ప్రయత్నం చేద్దాం, గవర్నమెంట్ అడ్డుకోవడానికి ప్రయత్నం చేయొద్దని మాత్రం నేను. ఇంకా లక్ష్మయ్య గారు, దీనికి సంబంధించి దీని చుట్టూ ఉన్న ఒకసారి రాజకీయాలు చూస్తే, ఒకటి, హుజూరాబాద్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ పథకాన్ని ముందుకు తీసుకొచ్చారు. పైలట్గా కూడా మిగిలిన కాన్స్టిట్యున్సీస్ వేటిని కూడా తీసుకోకుండా కేవలం హుజూరాబాద్ను మాత్రమే ఎందుకు తీసుకున్నారు? అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి తీసుకున్నారు. రేపు హుజూరాబాద్ ఎన్నికలు అయిపోయినాక ఇంకా ప్రాజెక్ట్ అంతటితో ఆగిపోతుంది అని అనేది కూడా వస్తూ ఉంది. ఏంటి దీనికి సంబంధించి మీరేమన్నా? నేను అనుకోవట్లేదండి. ఇప్పుడు ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా, మొన్న బెంగాల్ ఎన్నికలకు ముందు, తమిళనాడు ఎన్నికలకు ముందు మోడీ గారు ఎన్ని పథకాలు ప్రకటించారో మీ అందరికి తెలుసు. ఇదే రైతు బంధు ఎప్పుడు వచ్చింది? 2018 మేలో వచ్చింది, ఎన్నికలకు ముందే వచ్చింది. 18 డిసెంబర్లో ఎన్నికలు వస్తున్నాయి, మేలో ప్రకటించారు. ఎవరైనా, ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాలు ఆశించే చేస్తారు. ఎవరు కూడా మనం మాంగ్స్ లాగానో, మన చారిటీ లాగా ఎవరు చేస్తారని నేను అనుకోను. బట్ సేమ్ టైం రాజకీయాలు ఉన్నప్పటికీ పథకం వచ్చింది అని అంటే, ఇప్పుడు అక్కడ ఎందుకు అమలు జరుగుతుంది అంటే, ఇంకో దగ్గర అక్కడ అమలు జరగడానికి వాళ్ళకేమి, వాళ్ళు ఒక ప్రయోజనం ఆశించి ఉండొచ్చు, నేను కాదని నేను అనట్లేదు. కానీ అంత మాత్రాన పథకం మొత్తం హుజూరాబాద్ కే పరిమితం అవుతుంది, హుజూరాబాద్ తర్వాత ఈ పథకం ఆగిపోతుంది అనేది నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా హుజూరాబాద్ ఎన్నిక తర్వాత కూడా పథకం ఉంటుంది, దానికి సంబంధించిన పథకం అమలు కావడానికి ప్రయత్నం జరుగుతుంది. నేను అనేది ఒకవేళ నిజంగా ఎవరికైనా అటువంటి అనుమానం ఉంటే, అవును మీకు తర్వాత కూడా అమలు చేయడానికి నువ్వు ఏం చేస్తావు, ప్రకటించాలని ప్రభుత్వాన్ని అడుగుతాం. అంతేగాని ఇది ఆగిపోతుందని మనం ముందే చెప్పి ఇంతటితో ఆగిపోతే మన జోష్యం లాగా జడ్జిమెంట్లు ఇవ్వడం ఎందుకు? తీర్పులు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు అమలు చేస్తానంటున్నారు, అమలు చేయమానండి. అమలు చేస్తానంటే లేదు నువ్వు అమలే చేయవు అని మనం మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అనేది. ఇంకా చివరిగా లక్ష్మయ్య గారు, ఇంకొకటి, ముఖ్యంగా ఆ రోజు అఖిలపక్ష సమావేశం ఏదైతే జరిగిందో దళిత బంధుకు సంబంధించి, దళిత బంధు అమలు కోసం జరిగిన, అఖిలపక్ష రూపకల్పన కోసం జరిగిన అఖిలపక్ష సమావేశం అనేది పూర్తిగా దాని చుట్టూ కూడా రాజకీయాలు అలుముకున్నాయి. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ నుంచి పార్టీ చెప్పకుండానే, పార్టీకి చెప్పకుండానే బట్టి విక్రమార్క గారు సొంతగా ఆయన వెళ్ళారు. తర్వాత మోత్కుపల్లి నరసింహ గారు బీజేపీ నుంచి ఆయన వెళ్ళారు. కానీ అక్కడ మళ్ళీ తర్వాత బీజేపీలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. అంటే ఇది పూర్తిగా ఒక, అంటే ఆపరేషన్ ఆకర్ష లాంటి, పక్క పార్టీల్లో ఉన్న నాయకుల్ని ఆకర్షించే పథకం ఒకటి ఆ సమావేశంలో జరిగింది అని అనేది కూడా వస్తా ఉంది. ఏంటి దీనికి సంబంధం? దానికి మనం ఏం చెప్తామండి? ఇప్పుడు ఒక నాయకులు వాళ్ళ పార్టీలో ఉండే సమస్యలు ఏంటి? వీళ్ళిద్దరు దళితులు కాబట్టి మేము వస్తామని అన్నారు, వచ్చారు. పార్టీలు రాలేదు, పార్టీలు కూడా మేము రాలేదు, కాంగ్రెస్ పార్టీ ఏమి అనౌన్స్ చేయలేదు మేము రామని. కానీ అది మనకు సంబంధించిన విషయం కాదు. ఎందుకంటే అది వాళ్ళు ఇద్దరు వచ్చారు, మాట్లాడారు, పథకం బాగుందన్నారు, దాని అమలు కోసం వాళ్ళు కూడా చేసే ప్రయత్నం చేస్తారు. కానీ అనేది అంటే ఇవన్నీ కూడా అన్ని ఉంటాయండి. ఒక ఒక పని చేసేటప్పుడు ఎవరం కూడా ఏది ఆశించకుండా చేయము. ఒక ప్రయోజనం ఉంటుంది, రాజకీయ ప్రయోజనం ఉంటుంది, సామాజిక ప్రయోజనం కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని చూపెట్టి పథకాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేయొద్దు అనేది నా. లక్ష్మయ్య గారు, ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో కూడా ఒక సామాజిక వేత్తగా, మొత్తం దళితుల అభివృద్ధి కోసం కొన్ని, అంటే రూపకల్పన పథకాలు ఉండాలి అని అనేది మీరు చూస్తున్నారు, అనేక స్టడీస్ కూడా చేశారు. ఈరోజు పక్క రాష్ట్రం మన పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి పథకం ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? తప్పకుండా ఎక్కడైనా ఉండాలి, ఇటువంటి ప్రయత్నం చేయాలి. నేను ఒకటే కోరుతున్నా ఏంటంటే,
ఇక చాలా తక్కువ సమయం ఉందండి. ఎవరినైనా మనం అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తే చాలా తక్కువ సమయం ఉంది. ఎందుకంటే రేపు మొత్తం టెక్నాలజీ ముంచెత్తబోతున్నది. రేపు భవిష్యత్తులో ఎటువంటి ఆస్తులు వ్యాపారాలు ఒక్కరి దగ్గర అందరి దగ్గర ఉండే అవకాశాలు, ఇప్పుడే మీరు చూస్తున్నారు మీ అందరికి తెలుసు ఎంతో మొనోపాలి అయిపోయిందో, ప్రతిదీ మొనోపాలి అయిపోయింది, గుత్తాధిపత్యంలోకి పోతున్నది. కాబట్టి ప్రజల్ని ఈ ఈ మధ్యలో కనుక మనం ఎంటర్ప్రీనర్స్ గా డెవలప్ చేయకపోతే ఇంకా వీళ్ళు చాలా చాలా దయనీయమైన స్థితిలో ఉంటారు. కాబట్టి భవిష్యత్తులో రాబోయే ఆర్థిక సామాజిక మార్పులను దృష్టిలో పెట్టుకుని ప్రతి ప్రభుత్వం కూడా దళితులు ఒక్కరికే కాదు, ఎవరు పేదలున్నా, ఎవరు అణగారిన వర్గాలున్నా వాళ్ళందరి కోసం ఆలోచించాల్సిన సమయం వచ్చింది అనేది నాకు. ఇక ఎస్సీ ఎస్టీ సప్లాన్ డైల్యూట్ కాకుండా ఈ పథకం ముందుకెళ్లేటప్పుడు సప్లాన్ డైల్యూట్ కాకుండా ప్రభుత్వం ముందున్న ఒక ఎజెండా కానీ మీలాంటి వాళ్ళు ఇచ్చే సూచనలు కానీ ఏంటి? దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ దానికి ఉన్నాయండి. అదే ఆ డైల్యూట్ అవుతుంది అనేది అబద్ధం. దానికి సంబంధించిన సూచనలు దానికి ఉన్నాయి, దాని ప్రోగ్రామ్ ఉంది. దీన్ని ఇది ఎందుకు అంటే దీన్ని ఒక పెద్ద ఎత్తున ఒక రకంగా ఒక అస్యూర్డ్ ఆర్థిక బలాన్ని ఇస్తారు కాబట్టి దీన్ని అమలు చేయాలని కోరుతున్నా. దానికి సంబంధించి ఎక్కడైనా డైల్యూట్ అయితే డెఫినెట్ గా అందరం అడుగుదాం, అది అమలు చేయడానికి ఇది కూడా దాంతో పాటు అమలు చేయడానికి చూసారు. థ్యాంక్ యూ లక్ష్మయ్య గారు మహా ఎనాలిసిస్లో పాల్గొన్నందుకు. ప్రధానంగా దళిత బంధు ఇన్నాళ్ళు ఉత్పత్తికి దూరంగా ఉన్న వర్గాలకి రాబోయే వస్తున్న సమాజంలో వస్తున్న సామాజిక ఆర్థిక మార్పులకు అనుగుణంగా అట్టడుగున ఉండి ఇన్నాళ్ళు కూడా అభివృద్ధికి దూరంగా ముఖ్యంగా ఉత్పత్తి రంగానికి దూరంగా ఉన్న వర్గాలని సమాజంలో భాగస్వామ్యం చేయడం, రాబోయే మార్పులకి వాళ్ళని సంసిద్ధులు చేయడానికి దళిత బంధు ఖచ్చితంగా ఒక అద్భుతమైన పథకం, దేశం మొత్తం మీద కూడా ఇది అమలు చేయాలి అని అనేది మల్లేపల్లి లక్ష్మయ్య గారు అంటున్నారు. దీంతోపాటు దీన్ని పక్కన పెట్టి ఒకవైపు ఎస్సీ ఎస్టీ సప్లాన్ని డైల్యూట్ చేసి దాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉండదు, దానికి అదే దళిత బంధుకు దళిత బంధు అని చెప్పేది ఆయన అంటున్నారు. ఒకవేళ ఇవేమన్నా కానీ మిస్యూజ్ జరిగే అవకాశం ఉన్నా తాము అందరం కూడా మానిటర్ చేస్తాము, ఒక పౌర సమాజంగా అదేవిధంగా సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అన్నీ కూడా దగ్గరుండి మానిటర్ చేస్తాము నిరంతరం అని అనేది లక్ష్మయ్య గారు అంటున్నారు. ఇక మహా ఎనాలిసిస్లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.